चंदुर्ति मंडल आंध्र प्रभा विलेकरी अल्लाडि शेखर करोना तो आदिवारं मृत्युचेंदगा चंदुर्ति मंडल केंद्रंलो प्रेस क्लब आध्वर्यंलो अल्लाडि शेखर चित्रपटानिकी तोटि पात्रिकेयुलु पूलमाल वेसि निवाळुलु अर्पिंचारु। ई संदर्भंगा राष्ट्र नायकुलु लायक్ పాషా మాట్లాడుతూ అల్లాడి శేఖర్ కరోనాతో మృతిచెందడం పాత్రికేయ రంగానికి తీరని లోటన్నారు। పాత్రికేయుడు అల్లాడి శేఖర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు। కరోనా మహమ్మారితో చాలా మంది పాత్రికేయులు మృతిచెందడం బాధాకరమన్నారు। చందుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అల్లాడి శేఖర్ ప్రజాతంత్ర దినపత్రికతో ప్రస్తావన ప్రారంభించి ఆంధ్రప్రభ వరకు 10 ఏళ్లుగా జర్నలిస్ట్ గా పనిచేయడం గొప్ప విషయం అన్నారు। అల్లాడి శేఖర్ మృతితో చందుర్తి మండలం మంచి విలేకరుని కోల్పోయిందన్నారు। ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు గొట్టి మనోహర్, ఎండి అజీం, పాత్రికేయులు లండి ప్రసాద్, పొంచెట్టి మహేష్, లింగాల లింగయ్య, ఏనుగుల కృష్ణ, పత్తిపాక నాగరాజు, మారుపాక నవీన్, శ్రీపతి శ్రావణ్, మరి నిశాంత్, షేక్ మహినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు చాలా దుర్దినం। మా సహచర మిత్రుడు చందుర్తి మండల ఆంధ్రప్రభ రిపోర్టర్ సీనియర్ జర్నలిస్ట్ అల్లాడి శేఖర్ను కరోనా మహమ్మారి బలిగొనడం నిజంగా విషాదకరం। అల్లాడి శేఖర్ లేడనే విషయం నిజంగా నమ్మలేకపోతున్నాం। గత 15 రోజుల క్రితం అనారోగ్యానికి గురైన అల్లాడి శేఖర్ హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించడం చందుర్తి మండల జర్నలిస్ట్ సమాజానికి తీరని లోటని భావిస్తున్నా నేను। కరోనా వారియర్స్ లిస్టులో జర్నలిస్టులను చేర్చాలంటూ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పదే పదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు। ఇప్పటివరకు ఇలాంటి పురోగతి లేకపోవడం బాధాకరం। తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన శేఖర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఆశయం, ఆయన పోరాట పటిమ మనందరిలో ఉండిపోతున్నాయి। మా జర్నలిస్టుల సంఘం పక్షాన ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను। చందుర్తి మండల ఆంధ్రప్రభ విలేకరి అల్లాడి శేఖర్ ఈరోజు అకాల మరణం నిజంగా చాలా తీరని లోటనిపిస్తుంది। ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ప్రజాతంత్రం నుంచి ఆయన ప్రచారం మొదలుపెట్టి సూర్య ఆంధ్రప్రభలో 10 సంవత్సరాలు కొనసాగుతూ మా అందరితోటి చేదోడువాదుగా ఉంటూ ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ఫోన్లో కలుసుకున్నటువంటి సందర్భం, గత 5 రోజులు ఆయన ఫోన్లో మాట్లాడాక ప్రతిరోజు సాయంత్రం 4 కాగానే వార్తలు షేర్ చేసుకున్నటువంటి అంశం ఆయన నిజంగా బాధ అనిపిస్తుంది। ఆయన కుటుంబానికి ప్రభుత్వం పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వం కూడా ఆదుకోవాలి, అన్ని రకాల చర్యలు తీసుకోవాలి। ముఖ్యంగా కరోనాకు బలయ్యే దాంట్లో కూడా అధికారుల కన్నా ఎక్కువ నిస్సంగం ఉంది కాబట్టి కూడా పాత్రికేయులు కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించవలసిన అవసరం ఉంది కూడా తెలియజేస్తూ అల్లాడి శేఖరు కుటుంబాన్ని ఆదుకుంటూ ఆయన ఆశయ సాధనకు కూడా మేము కూడా ఎల్లప్పుడూ కృషి చేస్తాం అని తెలియజేస్తున్నాం।